అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటి ఎలా ఉండబోతుంది ఇవాళ సీఎం గారు ఎప్పటి వరకు అక్కడ చేరుకోబోతున్నారు ఎంతసేపు ఉండబోతున్నారు అక్కడ ఇప్పుడే బయలుదేరడం జరిగింది సీఎం గారు కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని తెలుసుకుందాం ఎలా ఉందని చెప్పి ఎందుకంటే ఆపరేషన్ కావడింది నిన్ననే కోలుకున్నట్టుగా మనం అన్ని మీడియాలో చూసాం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డైరెక్ట్ గా సీతక్క రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని పరామర్శించడానికి యశోద హాస్పిటల్కి పోవడం జరిగింది సార్ ఉదయం నుంచి కూడా అందరూ వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు ఏంటి రేపు ప్రజా దర్బార్కి సంబంధించినట్టు ఏమన్నా సమావేశం ఏమైనా జరిగిందా రేపు ఎలా నిర్వహించాలన్న దానిపైన సమావేశం ఏం లేదు కొంతమంది బ్యూరోక్రాట్స్ డీజీపీ గారు అందరూ వచ్చారు డిస్కషన్ జరిగింది ప్రజా దర్బార్లో తీసుకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసినట్టయితే ఎస్ఎంఎస్ ద్వారా వాళ్లకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి దాన్ని పరిష్కారం చేసే విధంగా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ని బిల్డప్ చేయడం ఎందుకంటే చాలామంది వచ్చి కలుస్తుంటారు వాళ్ళ సమస్యలు ఏ మంత్రిత్వ శాఖకు ఉంటాయి ఏ కార్యదర్శి దాన్ని చూస్తారో వాటన్నింటినీ కూడా ఆ ఒక్క డిపార్ట్మెంట్లకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది రాజకీయాల్లో ఇవాళ చాలా కీలకమైన పరిణామము దాదాపు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఇవాళ ముఖ్యమంత్రి వెళ్ళి కలవడం అనేది రెండు పార్టీలు దాదాపు 10 సంవత్సరాల పాటు నువ్వు అనే రీతిలో తలపడింది ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు ఇది మానవ కోణం ఎందుకంటే ముఖ్యమంత్రి పొలిటికల్ పార్టీలు ఇవన్నీ పక్కకు పెడితే ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగినప్పుడు కట్టసీసేకపోవడం అనేది అది రాజకీయ కోణంలో చూడొద్దు మనము కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా పొలిటికల్ లీడర్స్ అయినా కానీ వాళ్ళ మధ్యన ఇటువంటి పరిస్థితులలో రాజకీయాలు అనేది ఒక డిఫరెన్స్ ఏమి ఉండదు కేసీఆర్ గారికి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఉన్న ప్రజెంట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలవడం అనేది ఇది రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్తున్నాను సార్ సీఎం గారు అక్కడ కలిసిన తర్వాత సెక్రటరీకి వెళ్తారా లేకపోతే హౌస్ దగ్గరికి ఏమైనా వస్తారా సీఎం గారు అక్కడ కలిసిన తర్వాత సీఎం గారి కార్యక్రమాల లిస్ట్ ఆల్రెడీ వాళ్ళకి ఏదో కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి వాటిని నాకు తెలిసి సీఎం గారు వాటిని ఓవర్ వాళ్ళ ఓఎస్డి గారు దాన్ని ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు ఎక్కడికి వెళ్తారు అనేది మీకు తెలియజేస్తారు అక్కడి నుంచి ఓకే